మరొక కీలకమైనటువంటి అంశం రాజుగారు, చాలా ఆవేదనతో కూడినటువంటి అంశం, బాధతో మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే విజయసాయి రెడ్డి గారు సామాజిక వర్గం మీద, రాధాకృష్ణ గారు లేదా వంశీ లేదా నాయుడు గారు వీళ్ళందరూ ఒక సామాజిక వర్గం నా మీద దాడి చేస్తున్నారు, వెంకటకృష్ణ గారు సాంబశివరావు గారు వీళ్ళు మా మీద దాడి చేస్తున్నారు అనే విధంగా కొన్ని ట్వీట్స్ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మీడియాకి అవన్నీ ఉండవు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఎవరైతే మదన్మోహన్ శాంతి భర్త కంప్లైంట్ ఇస్తే, తన మీద తన భార్య ప్రెగ్నెన్సీ మీద తన భార్యకి పుట్టినటువంటి బిడ్డ మీద విచారణ చేయండి, ఆ బిడ్డ నేను అమెరికాలో ఉన్నప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది, నేను అమెరికాలో ఉన్నప్పుడు అమ్మాయి డెలివరీ అయింది, నాకు ఆ బిడ్డకి సంబంధం లేదు, ఆ బిడ్డ ఎవరి బిడ్డో తేల్చండి అని చెప్పని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే ఆ ఆవేదన వ్యక్తం చేసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ బయటకు వస్తే మీడియా అనేక కథనాలని, ఇది ఎక్కడ దాంట్లో విజయసాయి రెడ్డి గారి పేరు ప్రస్తావించి, సుభాష్ రెడ్డి గారి పేరు ప్రస్తావించి దీని మీద విచారణ చేయమని ఆయన అడిగాడు, ఆ వార్తను ప్రసారం చేస్తే మీడియా మీద ఆయన దాడి చేశాడు. ఎవరి మీద అడగాలి ఆయన? తన పేరు ఎందుకు పెట్టామని తన మీద మదన్మోహన్ మీద అడగాలి. మదన్మోహన్ మీద ఎందుకు అడగలేదు? మదన్మోహన్ ఏమైనా అంటే, ఏమైనా అడిగితే ప్రశ్నిస్తే మదన్మోహన్ ఇంకేమైనా నిజాలు చెప్తాడని చెప్పని ఆయన మాట్లాడలేదా? మదన్మోహన్ గురించి మాట్లాడలేదా? తప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడా? దాని మీద క్లారిటీ ఇవ్వకుండా తప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడా? ఇది క్లారిటీ రావాల్సిన అంశం. మరొక అంశం, సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సామాజిక వర్గం నన్ను దాడి చేస్తుంది, సామాజిక వర్గం నా మీద యుద్ధం చేస్తుంది, సామాజిక వర్గం నా మీద ఒక కథనాలు చేస్తుంది అంటున్నారు. ఏంటి అసలు ఆయన మాట్లాడే దాంట్లో అర్థం ఏంటి? ఎవరు ఆయన? సామాజిక వర్గం ఆయన మీద ఎందుకు దాడి చేసిద్ది? ఇక్కడ ఆయన చేసాడు సామాజిక వర్గాలకు అన్యాయం, ఆయన చేసాడు సామాజిక వర్గాలకి దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఈరోజు కొంత కమ్మ రెడ్డి సామాజిక వర్గాల మధ్య కొన్ని సందర్భాలలో రాజకీయంగా కొన్ని పరిణామాల్లో వైరం ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అది పార్టీలు వాటిని పెంచి పోషించడంతో కొద్దిపాటి ఆ వైరం ఏర్పడుతుంది. మరి అలాంటి ఆ కొద్దిపాటి వైరం ఉంటాయి కానీ, మరి ఎంతోమంది కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఎన్నో కుటుంబాలు ఎంతోమంది మ్యారేజెస్ చేసుకున్నారు, కలిసి ఉన్నారు, ఎంతోమంది ఎంతో స్నేహితంగా ఎంతో అనుబంధంగా ఉంటారు, ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉంటారు. మరి ఎందుకు విజయసాయి రెడ్డి గారు అదేమంటే సామాజిక వర్గం అని తీసుకొచ్చి సామాజిక వర్గం మీద దుష్ప్రచారాన్ని చేసి ఆ సామాజిక వర్గంలో నుంచి వాళ్ళని తిట్టడం ద్వారా ఆ సామాజిక వర్గంలో నుంచి ఈ సామాజిక వర్గంలో నుంచి అతను ఏమైనా లబ్ధి పొందాలి, సపోర్ట్ తీసుకోవాలి, రెడ్డి సామాజిక వర్గం గురించి నాకు సపోర్ట్ కావాలి అనేటువంటి ఒక భ్రమలో ఒక భ్రాంతిలో ఆయన ఏమైనా ఉన్నారో నాకు తెలియదు. కానీ సామాజిక వర్గాల పరంగా ప్రజలు ఏదో కొద్దిపాటి సహకారం సపోర్ట్ ఉంటుందేమో తప్ప పూర్తిగా ఏ విధంగా ఏ సందర్భంలో కూడా ఉండదు. ఆయన కమ్మ సామాజిక వర్గం వాళ్ళను మాట అంటున్నారు అని అంటున్నాడు. ఏంటి ఆయన మాట్లాడినటువంటి పదంలో ఆ అర్థంలో? అసలు ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ మహిళకి ఒక ఉద్యోగిగా వైజాగ్ వస్తే, వైజాగ్ వచ్చినటువంటి ఆ మహిళ ఒక మీరు ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉండి, ఒక ఎంపీగా రాజ్యసభ్యుడి సభ్యుడిగా ఉండి, ఆ అమ్మాయి పట్ల లేదా ఆ యువతి పట్ల లేదా ఆ మహిళ పట్ల మీరు కావచ్చు, మీ దగ్గర గవర్నమెంట్ ప్లేడర్గా ఉన్నటువంటి సుభాష్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, సుభాష్ రెడ్డి గారు కావచ్చు, మరి మీరిద్దరూ కలిసి ఆ అమ్మాయి పట్ల చేసినటువంటి అకృత్యం ఏంటి? ఆ అమ్మాయికి డైవర్స్ కాకుండా ఆ అమ్మాయికి భర్త ఉండగా ఆ భర్త అమెరికా వెళితే, ఆ భర్త అమెరికా నుంచి వచ్చేలోపు మీరు గర్భం చేసి బిడ్డను కనే విధంగా మీరు ఇందుట్లో ఎవరు చేశారు? ఒక ఆదివాసీ మహిళ అని చెప్పని అమ్మాయిని ఆ రకంగా లొంగబరుచుకున్నారా? ఆదివాసీ మహిళని భయపెట్టారా? భయభ్రాంతులకు గురి చేశారా? ఏంటి మరి ఏం జరిగింది? మరి దానికి మరి సామాజిక వర్గాలు అంటున్నారు కదా, మరి సామాజిక వర్గాలు అన్నప్పుడు మీరు విజయసాయి రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, మరి మీ సామాజిక వర్గాల గురించి, ఒక ఆదివాసీ మహిళ పట్ల మీరు వ్యవహరించినటువంటి విధానం గురించి
ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు మాట్లాడకూడదు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. నేను ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి సామాజిక వర్గాల గురించి మాట్లాడను కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. నేను చాలా గౌరవంగా నేను చెప్తుంది ఏంటంటే, మీరు కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టి మీరు రాజకీయంగా లబ్ధి పొందాలని భావించొద్దు. సామాజిక వర్గాన్ని విమర్శించి మీరు మీ సామాజిక వర్గం నుంచి బలం పొందాలని ఆశించొద్దు. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ఈ విధానం, ఈ రకమైనటువంటి పనులతో మీరు వ్యక్తిగతంగా మీరు చేశారు తప్ప అది సామాజిక వర్గానికి ఎటువంటి సంబంధం లేదు. రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో మహానుభావులు ఉన్నారు, ఎందరికో అండగా ఉంటారు, ఏ రకమైనటువంటి కష్టాల్లో భాగం పంచుకుంటారు, ఆ రకంగా వారి యొక్క గొప్పతనం అనేక అంశాలలో, ఇటు విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, కాంట్రాక్టర్లో కావచ్చు, లేదా ఏ రంగంలో చూసినా వాళ్ళు చాలా వేగంగా వేగవంతమైన ఆలోచనలతో 10 మందికి సహాయం చేసే దిశగా అడుగులు వేస్తారు. కానీ ఆ సామాజిక వర్గాన్ని చెడ్డగా చిత్రీకరించే విధంగా, ఆ సామాజిక వర్గానికి నష్టం చేసే విధంగా, ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేసే విధంగా, రెడ్డి సామాజిక వర్గాన్ని తనంతట తానుగా తను అన్యాయం చేసే విధంగా విజయసాయిరెడ్డి గారు వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు కమ్మ సామాజిక వర్గాన్ని తిడితే రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ వస్తుందో అనేటువంటి కుట్రతో ఆయన ఆ రకంగా విమర్శలు చేయటం, ఆ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని అనవసరంగా ఈ కుట్రలో భాగం చేసే విధంగా వ్యవహరించటం, అది సమంజసం కాదు. ముందు మీ మీద వచ్చినటువంటి ఆరోపణ ఇది సామాజిక వర్గానికి, సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి వివాదం కాదు. ఇది ఒక పార్టీకి, ఒక పార్టీకి జరుగుతున్న వివాదం కాదు. ఇది ఒక మీడియాకి లేదా విజయసాయిరెడ్డి గారికి జరుగుతున్న వివాదం కాదు. ఇది వంశీకో విజయసాయిరెడ్డికో జరుగుతున్నటువంటి వివాదం కాదు. ఇది వివాదం జరుగుతున్నటువంటిది ఒక ట్రైబల్ ఉమెన్ తన భర్త ఉండగా గర్భం దాల్చి ఒక మగబిడ్డను కన్నది. ఆ భర్త, ఈ బిడ్డకి నాకు సంబంధం లేదు, నా భార్యను అడిగితే దీనికి సుభాష్ రెడ్డి కారణం, విజయసాయిరెడ్డి కారణం అని చెప్పింది. కాబట్టి ఎవరో వాళ్ళిద్దరిలో ఎవరో తేలటం లేదు. వాళ్ళిద్దరిలో ఒకరని చెప్పినా నాకు అర్థమయ్యేది, కానీ కొద్ది రోజులు ఇతని పేరు చెప్పింది, కొద్ది రోజులు ఇతని పేరు చెప్పింది. అదే విజయసాయిరెడ్డి గారు అయితే ఆయన 10-15 సంవత్సరాలు చనిపోతాడు, ఆస్తిలో భాగం వస్తుంది, ఈ పిల్లవాడు బాగుంటాడు అనే విధంగా కూడా ఏదో మాట్లాడిందని కూడా తను చెప్పాడు. మరి ఈ నేపథ్యంలో తేలాల్సినటువంటి అంశం ఏంటి, తెలియాల్సినటువంటి అంశం ఏంటి, ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది తెలియాలి. అంతేగాని సామాజిక వర్గాలు ఎక్కడున్నాయి, ఇక్కడ పార్టీలు ఎక్కడున్నాయి, ఇక్కడ మీడియా ఎక్కడుంది, ఇక్కడ ఏంటి? ఒక ట్రైబల్ ఉమెన్ని అన్యాయంగా, అక్రమంగా లొంగ తీసుకొని ఒక ఆస్తి డబ్బులు ఆశ చూపో, లేదా ఇంకొకటి ఆశ చూపో, లేదా ఇంకొకటి ఆశ చూపో, ఆ లొంగ తీసుకొని అకృత్యాలకు పాల్పడి అకృత్యం చేసి ఒక బిడ్డను కానీ ఇప్పుడు సుభాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి అని అది తేల్చండ్ర నాయన అంటే ఏంటిది అసలు? ఏంటిది పద్ధతి? ఏంటి విధానం? సమాజం దీని పట్ల చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సమాజానికి బాధ్యత ఉంది. ఆయన విశాఖలో చేసినటువంటి అకృత్యాలు నిన్న మొన్న చెప్పాం, ఆయన చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఒక వ్యక్తి మీద దాడి చేసి ఆ వ్యక్తులని అగౌరవపరిచి అవమానపరిచి ఆ రకంగా చేస్తే వారందరూ కూడా భయపడి పారిపోతారేమో అని చెప్పని అనుకుంటూ గతంలో అనేక మందిని ఆ విధంగా భయపెట్టాడు. ఆ విధంగా చాలా చిత్కారంగా, చాలా అవమానకరంగా మహిళలను లేకుండా, అదేవిధంగా పెద్దవాళ్ళని లేకుండా ఆయన ఆ రకంగా మాట్లాడాడు, ఆ రకంగా వ్యవహరించాడు. మరి అలాగే నన్ను కూడా మాట్లాడితే నేను కూడా భయపడతానేమో అనుకున్నాడు అతను. నేను భయపడని నిన్నే చెప్పాను, నేను యుద్ధం చేయడానికి సిద్ధమని చెప్పాను. ఆయన యుద్ధానికి లైన్ అంటున్నాడు, ఆ యుద్ధం లైన్కి నేను సిద్ధమేనని చెప్తున్నాను. ఎన్ని యుద్ధాలు చేయటానికైనా, ఎన్ని నువ్వు కత్తులు తీసుకొని వస్తావో, ఎంతమందిని తీసుకొని వస్తావో, ఎంతమంది గన్నులు తీసుకొని వస్తావో, ఏ రకమైనటువంటి ఆయుధాలు తీసుకొని వచ్చినా కూడా నా దగ్గర ఉన్నటువంటి కలం అనేటువంటి ఆయుధంతో నేను ఎదుర్కొంటాను, కలం అనేటువంటి ఆయుధంతో పోరాడతాను, నేను ఖచ్చితంగా నీ యుద్ధానికి మళ్ళీ నువ్వు చేసిన ట్వీట్కి నేను సిద్ధమని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. సామాజిక వర్గాన్ని లాగొద్దు, సామాజిక వర్గ రెడ్డి సామాజిక వర్గాన్ని అగౌరవపరచొద్దు. ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తి, ఉన్నత ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులను మీరు అగౌరవపరచొద్దని చెప్పి చెప్తున్నాను.